విజయవాడ నగరాన్ని ఉద్ధరిస్తానని సుజనా చౌదరి చెప్తున్న మాటలు బూటకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు విమర్శించారు. జగన్, మోడీ అమరావతిని భ్రష్టు పట్టించారని ఆయన ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులను గెలిపించి విజయవాడ అభివృద్ధికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ పరిసర ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకున్న బాబురావు ఎన్నికల్లో వామపక్షాలకు మద్దతు పలకాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని ఉద్ధరిస్తానని సుజనా చౌదరి చెప్తున్న మాటలు నమ్మవద్దని కోరారు. నరేంద్ర మోదీ అమరావతికి నిధులు ఇస్తామని నీరు మట్టి ఇచ్చి మోసగించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తెగనమ్ముతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వామపక్ష అభ్యర్థులను గెలిపించడం ద్వారానే విజయవాడ అభివృద్ధి చెందుతుందన్నారు. విజయవాడను ఉద్ధరిస్తామని బీజేపీ నేత సుజనా చౌదరి గారు చెప్తున్నారు. 10 ఏళ్లలో ఏం ఉద్ధరించారు? రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ఇప్పుడు రేపు విజయవాడను కూడా అమ్మేస్తారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ని 99 సంవత్సరాలు లీజు పేరుతో బడా కంపెనీలకు అమ్మేస్తున్నారు. సత్యానపురం రైల్వే క్వార్టర్స్ని కూలగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడానికి రీల్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇదేనా మీ ఉద్ధరణ అంటే, మీ అభివృద్ధి అంటే? మెట్రో రైలు విజయవాడ విశాఖపట్నానికి నిధులు ఇవ్వాలి, మెట్రో రైలు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంది. ఏమైంది అది? దాన్ని ఊసెత్తుతున్నారా? విజయవాడకి ఇంతవరకు 15 ఏళ్ల నుండి ఒక బైపాస్ రోడ్డు పూర్తి చేయలేకపోయారు. అసలు తూర్పున బైపాస్ రోడ్డు ఇంతవరకు ప్లానే లేదు. ఏముద్ధరించారు? అసలు ఈ ప్రాంతంలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి లేకుండా పోవటానికి అమరావతిని చిన్నాభిన్నం చేయటమే. ఈ అమరావతిని విచ్ఛిన్నం చేయటంలో అటు జగన్ ఇటు మోడీ ఇద్దరూ జతగట్టి సర్వనాశనం చేశారు. ఈ ప్రాంతంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి, పనులు లేవు, భవన నిర్మాణం ఆగిపోయింది, ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. మరి అటువంటి బీజేపీతో జతగట్టి తెలుగుదేశం రేపు ఈ అమరావతిని విజయవాడని బాగు చేస్తామంటే ఎలా నమ్మాలి? మోడీ గారు రాజధానికి వచ్చి శంకుస్థాపనకు ఏమిచ్చారు? చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి. ఇంక ఇప్పుడేమిస్తారు? ప్రజల నోట్లో మట్టి కొట్టడమే. దీన్ని నమ్మమంటున్నారు. మాది డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుంది అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంతకుముందు 4 ఏళ్ళు 2014 నుండి 2018 వరకు డబుల్ ఇంజనే. మీరు ఏం చేశారు? రెండోది, 10 ఏళ్ల నుండి కేంద్రంలో మోడీ గారు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో 5 ఏళ్ళు లేకపోవచ్చు. ఈ జగన్ ప్రభుత్వాన్ని నడిపిందే మీరు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నది మీరు. అప్పుడు చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శ్రీవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాలయం సెంటర్ నుంచి ప్రారంభమైన పలు వీధుల మీదుగా సాగింది. శ్రీవాణి వెంట స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు. చంద్రబాబు పేదల పెన్షన్ అడ్డుకోవటం దుర్మార్గమన్నారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి శ్రీవాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాలయం సెంటర్ నుంచి ప్రారంభమైన పలు వీధుల మీదుగా సాగింది. శ్రీవాణి వెంట స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాసని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు. చంద్రబాబు పేదల పెన్షన్ అడ్డుకోవటం దుర్మార్గమన్నారు. నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఆశీర్వదిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తాం. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా చేసిన విధానం తెలుసు. రాష్ట్రం కూడా మొత్తంలో ఎక్కడ పాత గవర్నమెంట్లో గుళ్ళు కోలుకొట్టిన వాటిన్నింటిని కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలు పనిచేసిన వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సో అటువంటి వ్యక్తి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో 175 సీట్లలో మొదటి సీటుగా సత్యనారాయణపురం నుంచి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎక్కువ మెజారిటీతో మొదటి సీటుగా విజయాన్ని అందిస్తామని ప్రజలందరూ కూడా చెబుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇన్ని నిజంగా చూసాం. వాలంటీర్లని పేదల మీద ఎలాగా వాళ్ళని ఆపారు, ఏ పెన్షన్లు ఇస్తే ఈ 2 రోజుల్లో ప్రజలందరికీ కూడా ఏమైనా మంచి జరగడం ఇష్టం లేదా తెలుగుదేశం పార్టీకి? ఎందుకు ఈ రకంగా
ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు కూడా నిజంగా ఈ 1 నుంచి 1 తారీఖు నుంచి పేదలు, వృద్ధులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎంతో మంది పెన్షన్ కోసం అల్లల్లాడిపోయారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్దితో గడిచిన 24 గంటల లోపల 80% పెన్షన్స్ ని ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది, ఇంటింటికి పంపించడం జరిగింది. అంచేత ఎక్కడా కూడా ప్రజలందరికీ కూడా ఇంతకు ముందు చెప్పిన మాటలకి ఈ పాలనలో చేసిన పనులకి తేడాను చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు? వంచనకి, న్యాయానికి, నీతికి, అన్యాయానికి మధ్య జరిగిన పోరులో జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేపు 175లో మొదటి సీటుగా ఇస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా ఆనందంతో చెప్తున్నారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని స్పష్టం చేశారు. రిటర్నింగ్ వాల్ ను త్వరితగతిన పూర్తి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేలా నిర్మాణాలు చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక నందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రణధీర్ నగర్ కరకట్ట ప్రాంతంలో గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే రిటర్నింగ్ వాల్ నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. చాలా వరకు పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు. వైసీపీ వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేసి తామే నిర్మించినట్లుగా గొప్పలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే కరకట్ట ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రచార కార్యక్రమంలో జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ప్రారంభించి మేము మొదలుపెట్టిన ఈ రిటైనింగ్ వాళ్ళని చూడటానికి వచ్చాం. నిజంగా మేము ఉంటే ఈ పాటికి రిటైనింగ్ వాళ్ళు మంచి రోడ్డు అయిపోయేది. మేము 2018 వాటికే చాలా శాతం ఇది పూర్తయింది. మా ఆధ్వర్యంలో వచ్చిన ఈ రిటైనింగ్ వాళ్ళని మీరు పాత వీడియో ఫుటేజ్లు చూస్తే మేము ఎంత బ్రహ్మాండంగా మొదలుపెట్టాం. తర్వాత 2019 తర్వాత వాళ్ళు ఏం చేశారని మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఇటువంటి రిటైనింగ్ వాళ్ళ సమస్య కాకుండా కృష్ణలంక ప్రాంతంలో ఉపాధి కోల్పోయారు. ఏ విధంగా అంటే ఇవాళ ఇసుక వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఇటువంటి చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఉండేవాళ్ళు, ఇవాళ ఫిషర్మెన్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇదివరకట్లాగా చేపల వేటకి వెళ్లకుండా ఇసుక వ్యాపారం చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా ఇవాళ ఉపాధి కోల్పోయారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, రేపు చంద్రబాబు నాయుడు గారు రాగానే పాత ఇసుక విధానం మళ్ళీ మొదలు పెడతాం. ఈ రిటైనింగ్ వాల్ మొదటి సంవత్సరంలోనే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో రిటైనింగ్ వాల్ పూర్తవుతుందని మీకు చెప్పి ఇక్కడ ఒక మంచి రోడ్డు, అంతేకాకుండా మంచి జాగింగ్ ట్రాక్, మంచి గార్డెన్ లాగా చక్కగా కల్పిస్తాం. సాయంత్రం పూట కాలనీ వాసులు పాపం ఇక్కడ చాలా చిరుకు ఇరుకిళ్ళల్లో ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడ సేద తీరే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటాం. ఈ కృష్ణలంక వాసులందరికీ ఒకటే చెప్తున్నాం, తప్పకుండా మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అధికారంలోకి రాగానే జూన్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరి ఇంటికి మొదటి రోజే పొద్దున్న 5 గంటలకు వస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారంతో పాటు మౌలిక వసతులపై దృష్టి సారిస్తామని ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు తెలిపారు. గతంలో కమ్యూనిస్టు పరిపాలనలో కొండ ప్రాంతాల్లో చివరి అంచు వరకు త్రాగునీరు, పైప్ లైన్లు, మెట్ల మార్గాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని 49-50 డివిజన్లలో ఎన్డీఏ కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు స్థానిక సిపిఎం నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వామపక్ష నేతలు ఇంటింటికి తిరుగుతూ కంకే కొడవలి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సంపన్నులకు, అభాగ్యులకు మధ్య జరుగుతున్న పోరులో చట్టసభల్లో ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి అడిగే ఇండియా కూటమి అభ్యర్థులను ఆదరించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వవలసిందిగా ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున 49-50 డివిజన్లలో పాదయాత్ర, ప్రచార యాత్ర కార్యక్రమం ప్రజలందరినీ కూడా కలవటం జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి మంచి స్పందన వస్తుంది. రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో కమ్యూనిస్టుల యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా మేము కల్పిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో ప్రజానీకానికి 49-50 డివిజన్ల ప్రజానీకానికి అందరికీ కూడా సిపిఐ అభ్యర్థిగా చెప్పేటటువంటిది, రాబోయేటటువంటి కాలంలో అనాదిగా కొండ ప్రాంతాల్లో
ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ జరగనటువంటి దాన్ని ఖచ్చితంగా శాసనసభలో ప్రస్తావన చేసి రాబోయేటటువంటి కాలంలో పట్టాల రిజిస్ట్రేషన్ పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు వాగ్దానం చేస్తా ఉన్నాం. బీజేపీ భారాల ప్రభుత్వం నుండి, బీజేపీ స్కాముల ప్రభుత్వం నుండి, బీజేపీ మతోన్మాద ప్రభుత్వం నుండి దేశాన్ని, ప్రజలను రక్షించుకుందాం. అలాగే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను భారాలని వ్యతిరేకించే ప్రజలందరూ కూడా ఈ బీజేపీని ఓడించండి. అలాగే బీజేపీకి బీటీఎం గా మారినటువంటి వైసీపీని కూడా ఓడించండి. ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ కార్మికుల కోసం విజయవాడలో చెత్త పన్నుకు వ్యతిరేకంగా, నీటి మీటర్లకు వ్యతిరేకంగా, ఇంటి పనుల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులైనటువంటి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారిని పశ్చిమ నియోజకవర్గం నుండి ప్రజలందరూ మెజార్టీని, అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాలని సిపిఎం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ విజయవాడ నగరానికి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున, అలాగే సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిహెచ్ బాబురావును కూడా అఖండ మెజార్టీతో గెలిపించి విజయవాడ వాణిని అసెంబ్లీలో వినిపించే మరి సిపిఐ సిపిఎం అభ్యర్థుల్ని పంపించడం ద్వారా ప్రజల వాణి చెత్త పనులకు వ్యతిరేకంగా, కరెంటు బిల్లుల భారాలకు వ్యతిరేకంగా, మరి ఇంటి పనుల భారాలకు వ్యతిరేకంగా, నీటి మీటర్లకు వ్యతిరేకంగా, ఇల్లు లేని పేదలకు ఇల్లు కోసం, పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం పోరాడే నాయకుల్ని అసెంబ్లీకి పంపించండి, ప్రజలను దోచుకునే వాళ్ళని ఓడించండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ వసీద్ ఈ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారాన్ని అల్ కుద్స్ డేగా జరపాలని, పాలస్తీనాలోని ముస్లిం ప్రజల చట్టబద్దమైన హక్కులకు మద్దతుగా ముస్లింలంతా అంతర్జాతీయ సంఘీభావాన్ని ప్రకటించాలని కాంక్షిస్తూ జరిగిన ఈ ర్యాలీలో ముస్లిం పెద్దలు పాల్గొని ఇజ్రాయెల్ తీరును ఖండించారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారాన్ని ఆల్ కుద్స్ డేగా జరపాలని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు గాంధీనగర్ పాపట్ల వారి వీధిలో గల మసీద్ ఈ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రార్థనల అనంతరం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ క్రూరమైన దాడులను తీవ్రతరం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. లెబనాన్కు దక్షిణాన పాలస్తీన్లను అణిచివేయాలనే దుర్బుద్ధితో పాలస్తీనియన్ ఇళ్లపై నిరంతరం బాంబులు వేస్తున్నారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం అల్ కుద్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల సంఘీభావాన్ని ప్రదర్శించేందుకే ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని వారు వివరించారు. జిస్ తరహా మౌలా అమీరుల్ మోమినీన్ నే అప్నే ఖుత్బే మే కహా కే తుమ్ మజ్లూమ్ కే హామీ బనే రహో, దోస్త్ బనే రహో, ఔర్ దుష్మన్ కే ఔర్ మజ్లూమ్ ఔర్ జాలిమ్ కే దుష్మన్ బనే రహో. ఉస్ కౌల్ పర్ అమల్ కర్తే హువే ఆజ్ హమ్ యహాన్ పర్ జమా హువే హై కే జో ముసల్మానో పర్, జో గైర్ ముసల్మాన్ హో చాహే ముసల్మాన్ హో, జో ఫిలిస్తీన్ మే ఔర్ గజ్జా మే సహ్యూనీ తాకతో కి తరఫ్ సే జో జుల్మ్ కియా జా రహా హై ఔర్ బచ్చో కో మాసూమ్ బచ్చో కో కత్ల్ కియా జా రహా హై, ఔరతో కో కత్ల్ కియా జా రహా హై ఔర్ ఉన్కో భూఖ్ ఔర్ ప్యాస్ మే రఖా జా రహా హై ఔర్ ఉన్కో ఆవారగీ ఘర్ సే బేఘర్ కియా జా రహా హై, ఇస్కే ఖిలాఫ్ హమ్ ఆవాజ్ ఉఠానే కే లియే జిస్ తరహ హర్ సాల్ ماہ مبارک رمضان کے آخری جمعے میں ہم اس طرح ریلی کا انتظام کرتے ہیں اور اپنے اظہار ناراضگی کو ریلی کی صورت میں باہر نکل کر اظہار کرتے ہیں, اسی طرح اس سال جو پچھلے 6 مہینے سے ہمارے مسلمان بھائیوں اور دیگر مذاہب کے فلسطین میں, غزہ میں ظلم کیا جا رہا ہے اس کے خلاف ہم ان کے ساتھ ہیں. ఇరాన్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుప్రీం నేత ఆయతుల్లా ఖుమేనీ రహ్మతుల్లా అలై రంజాన్ యొక్క మాసం చివరి శుక్రవారాన్ని ఖుద్స్ డేగా ప్రకటించి యావత్ ప్రపంచ దుర్మార్గుల మరియు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా నినాదాలను వ్యక్తం చేయాలని కోరారు. ముఖ్యంగా ఏ పాపం మెరుగని పాలస్తీనా దేశ పట్ల ప్రజల జరుగుతున్న అన్యాయం మరియు దౌర్జన్యానికి వ్యతిరేకించాలని అన్నారు. ఆ విధంగా ఆయతుల్లా ఖుమేనీ రహ్మతుల్లా అలమిన్ యొక్క దృఢ ప్రయత్నం ఖుద్ షరీఫ్ మరియు అణగారిన పాలస్తీనా ప్రజల గురించి ముస్లింల గొంతులను ఏకం చేయడానికి కారణంగా నిలిచింది. ఈ కొన్ని దశాబ్దాలలో ఇది ప్రభావితమైన పనితీరును చూపించింది మరియు ఇన్షాల్లా ఇక ముందు కూడా చూపిస్తుంది. ప్రపంచ దేశాలు ఖుద్ డేను స్వాగతం పలికారు, దాన్ని మరియు దాని ప్రాముఖ్యతను ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనుల తరపున విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ మాజీ డైరెక్టర్ భీమిశెట్టి పుల్లారెడ్డి తెలిపారు. నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీని అనుసరించి భూములు కోల్పోయిన వారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కాలువల కింద సేకరించిన భూమికి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 3 రెట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా సక్రమంగా అమలు కాలేదన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల 3,387 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయిన దృష్ట్యా దీనికి ప్రత్యామ్నాయంగా అడవులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని పుల్లారెడ్డి కోరారు. పోలవరంలో 170,000 ప్రాజెక్టు కింద 170,000 మంది గిరిజనులు నిర్వాసితులైతున్నారు. వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్ ప్రకారంగా పునరావాసం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడు కూడా కనపట్టలేదు. వాళ్ళ తరపున అవసరమైతే వాళ్ళ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వేషన్ తరపున నేను నామినేషన్ వేయడానికి కూడా విజయవాడ లోక్సభ స్థానానికి రెడీ ఉన్నాను. దాదాపు 44,000 హెక్టార్ల భూమికి కోల్పోతున్నారు అక్కడ గిరిజనులంతా కూడా. వాళ్ళందరూ ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఈమెను కోరుతున్నాం. ఇందులో 400,000 హెక్టార్లు ఫారెస్ట్ భూమి ఉంది. ఫారెస్ట్ భూమికి ఫారెస్ట్ కింద ఫారెస్ట్ భూమికి ఇవాళ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించలేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైతే అడవి కోల్పోయిన భూమి ఉందో అడవి కింద అడవి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే గిరిజనుల ఇంగ్లీషు పరిపాలన ఉండే 1925 అటవీ చట్ట ప్రకారంగా గిరిజన ప్రాంతంలో ఉన్న అటవీ సంరక్షణ కింద వాళ్ళు ఫలసాయం పొందుతుంటారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ ఆ విధంగా ఏంటంటే అటవీ హక్కుల చట్టం ప్రకారంగా వీళ్ళకందరికీ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కింద భూమి కింద భూమి, ఇల్లు కింద ఇల్లు నిర్వాచితులందరూ కేటాయించాలి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల్లో ఇంకోటి హామీలు అంటున్నారు. అసలు చట్టం అమలుపరచలే. 1956లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్ని విపరీతంగా డెవలప్ చేశారు. తర్వాత 69లో ఆంధ్ర హైస్టేషన్, 72లో తెలంగాణ హైస్టేషన్, 72లో ఆంధ్ర హైస్టేషన్, 69లో తెలంగాణ హైస్టేషన్ జరిగింది. ఈ 2 హైస్టేషన్లు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆలోచించి తెలుగు జాతి విడిపోకూడదనే అతను 6 సూత్రాల పథకం పెట్టి విపరీతమైన అభివృద్ధి చేసి హైదరాబాద్ని వేశారు. మన దగ్గర ఉన్న ఈనాటి ఉన్న నాగార్జున యూనివర్సిటీ, కృష్ణదేవరాయలు యూనివర్సిటీలు కూడా వెంగళరావు టైం ముఖ్యమంత్రి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 167 కోట్లు మిగులు బడ్జెట్ ఉంది. కేంద్ర అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి సి సుబ్రహ్మణ్యం గారితో ప్రశ్నలు అందుకున్నారు. తర్వాత రాష్ట్రం సరే అన్ని సమైక్యంగా ఉన్న మూమెంట్లో 83లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కూడా మండల వ్యవస్థ పెట్టి అభివృద్ధి చెందారు. తర్వాత విపరీతంగా స్వార్థం కోసం 2014లో రాష్ట్రాన్ని ముక్కల చెక్కల విభజించి ఒక గర్భిణీ స్త్రీని తీసి బయట పెంచినట్టు అంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైనింగ్ మాఫియా ఎవరో ప్రజలందరికీ తెలియాలని సమత సైనిక అధ్యక్ష కార్యదర్శులు పాలెటి మహేశ్వరరావు, పిల్లి సురేంద్రబాబు అన్నారు. ఎంపీ కేశినేని నాని అక్రమ మైనింగ్ విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ ను టార్గెట్ చేసేందుకు నిజమైన మాఫియాదారులను పక్కకు తప్పించారని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్ కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా హైకోర్టులో పిల్ వేసి 2 ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నామన్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఆధ్వర్యంలో 2,000 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని, ఇందుకు అధికారుల వత్తాసు సహకారం ఉందని వారు ఆరోపించారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న జగన్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. మీరు గత కొన్ని రోజుల నుంచి నా అక్రమ మైనింగ్ మీద సమతా సైనిక దళ పోరాటాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఓన్లీ నిన్న ఎంపీ కేశినేని నాని గారు మాట్లాడుతూ వాళ్ళకి అసలు ఏం సంబంధం లేనట్టు, ఇప్పుడు ఆయన చేరిన కొత్తగా ఆయన చేరిన పార్టీకి ఏ సంబంధం లేనట్టు ఆయన నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో పోలవరం కాలువ మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో కూడా అది నిజమేనని నిర్ధారణ చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణలో ఉంది. అయినా కానీ అక్కడ 1,000 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ ఇప్పటికీ జరుగుతూ ఉంది. దీని వెనకాల ముఖ్య వ్యక్తి తలశిల రఘురాం అని చెప్పి గతంలోనే మేము తెలియజేయడం జరిగింది. తలశిల రఘురాం, నందిగం సురేష్, జోగి రమేష్ల ఆధ్వర్యంలో సుమారు 2,500 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలోనే చేసి ఆ డబ్బుల్నే విచ్చలవిడిగా కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ అక్రమ డబ్బుల్ని ఖర్చు పెట్టడానికే ఒక ప్రణాళికాబద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అక్రమ మైనింగ్ చేసి ఆ డబ్బుల్ని ఇప్పుడు ప్రజల్ని ప్రలోభపరచడానికి ఎలక్షన్లుగా దృష్ట్యా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ఆ డబ్బుల్ని వాడుతున్నారు. ఇప్పటికీ రోజు సుమారు అక్రమ మైనింగ్ వల్ల తలశిల రఘురాం జేబులోకి
నందిగం సురేష్ జేబులోకి, జోగి రమేష్ జేబులోకి రోజు 2 కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. దాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ డబ్బులే రేపు అభ్యర్థులకు కూడా వాడుతున్నారు. దీన్ని కట్టడియాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్కు కూడా సమతా సైనిధ్యాల తరఫున ఫిర్యాదు చేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాం. నగరంలో ప్రముఖ సినీ నటి డింపుల్ హయతి సందడి చేశారు. నగరంలోని వేగా జ్యువెలర్స్ ఆభరణాల షోరూం నందు ఉగాది పండుగ సందర్భంగా ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లకు సంబంధించిన గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. అధునాతన ఆభరణాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విభిన్న ఆభరణాలను ఖాతాదారులకు అందిస్తున్న సంస్థ వేగా జ్యువెలర్స్ అని కొనియాడారు. విజయవాడ నందమూరి రోడ్ లబ్బిపేటలోని వేగా జ్యువెలర్స్ ఆభరణాల షోరూమ్ నందు ఉగాది పండుగ సందర్భంగా ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లకు సంబంధించిన గోడ పత్రికను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటి డింపుల్ హయతి, వేగా జ్యువెలర్స్ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్తో కలిసి ఆవిష్కరించారు. షోరూంలోని ప్రత్యేక ఆభరణాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డింపుల్ హయతి మాట్లాడుతూ అధునాతన ఆభరణాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విభిన్న ఆభరణాలను ఖాతాదారులకు అందిస్తున్న సంస్థ వేగా జ్యువెలరీ అని కొనియాడారు. వజ్రాభరణ రంగంలో నాణ్యతతో కూడిన మేలిమి బంగారు వజ్రాభరణాలను అందిస్తున్న వేగా జ్యువెలర్స్ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సంస్థ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆఫర్లను 30 ఏప్రిల్ వరకు అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో అనేక వివాహ ముహూర్తాలు ఉన్నందున షోరూంలో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను అందిపుచ్చుకుని వేగా ఆభరణాలతో మీ వివాహ వేడుకను మరింత వైభవోపేతంగా జరుపుకోవాల్సిందిగా కోరారు. ఉగాది పర్వదినం వివాహ శుభముహూర్తాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త సంప్రదాయ సిద్ధమైన ఆభరణాలను షోరూంలో విస్తృత శ్రేణిలో ఏర్పాటు చేశామని చెప్పారు. బంగారం కొనుగోలు పైన ప్రతి గ్రాముకు 250 రూపాయలు, అలాగే పాత బంగారం మార్పిడి పైన అదనంగా 50 రూపాయల తగ్గింపును ఇస్తున్నామన్నారు. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ ధర 54,000కు అందిస్తున్నామని, పోల్కీ జ్యువెలరీ పైన ఎలాంటి తయారీ తరుగు ఛార్జీలు ఉండవని ఆఫర్ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రకటించారు. నేను ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వేగా జ్యువెలర్స్ లేకపోతే చాలా మంది బ్రైడ్స్ యూనో ఫొటోస్ పోస్ట్ చేసేటప్పుడు చూశాను. పర్టికులర్లీ నేను స్టోర్కి వద్దా అనుకున్నా ఇదిగో ఈరోజు ఇలాగా, అండ్ అది కూడా ఉగాది సందర్భంగా. అండ్ చాలా 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 కలెక్షన్ ఉంది. మీరు కూడా స్టోర్ చూస్తే ఇట్స్ అమేజింగ్. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హ్యావ్ జస్ట్ మేడ్ ఇట్. అలాగే ఎన్నో ఎక్సైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. పర్ గ్రామ్కి 250 రూపీస్ ఆఫర్, అండ్ ఆన్ గోల్డ్ 250 grams, లైక్ 250 ఎక్స్ట్రా లైక్ తగ్గిస్తాము పర్ గ్రామ్ ఇన్ నార్మల్ గోల్డ్. అండ్ పర్ ఓల్డ్ ఎక్స్చేంజ్ గోల్డ్కి 50 మేమే మీకు ఎక్స్ట్రా పే చేస్తాం. అండ్ డైమండ్ క్యారెట్ ప్రైస్ 54,000 ఈ మంత్ April 30th దాకా. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. దాట్ ఈస్ యాక్చువల్లీ సంథింగ్ అమేజింగ్. అండ్ ఎందుకంటే కలెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం జ్యువెలరీ అంటే. సో నేను చిన్న చిన్న డైమండ్స్ కానీ లేకపోతే పోల్కీ జ్యువెలరీ కానీ ఐ రియలీ లవ్ టు కలెక్ట్. సో ఇక్కడ వచ్చాక ఐ వాజ్ థింకింగ్ ఐ వాంట్ షాప్ హియర్ ఎవ్రీ టైమ్. నథింగ్ ఇన్ పర్టికులర్ బికాస్ పోల్కీ, ఐ లవ్ పోల్కీ అ లాట్ ఇన్ జనరల్ బికాస్ దాట్స్ లిటిల్ కాంటెంపరీ. At the same time, Victorian, usually manaki veskure sarees vera or in general that I choose to wear Victorian at times, but both at times, it just both at times. So actually per gold on 1 gram 250 rupees ni tagichadam jarugutundi ee month April 30 daaka. And also exchange on old gold 50 rupees meeme meeku extra pay chestam per gram. అండ్ ఇవాళ లైక్ April 30 దాకా డైమండ్ క్యారెట్ ప్రైస్ 54,000 వీ కెన్ గివ్ యూ యాజ్ ఫేవరబుల్. సో ఆల్సో పోల్కీలో నో మేకింగ్ నో వేస్టేజ్. దీస్ ఆర్ ద 4 ఆఫర్స్ April 1 నుంచి 30th దాకా ఫర్ తెలుగు వాళ్ళందరికీ న్యూ ఇయర్ ఉగాది ఫెస్టివల్. సో దాన్ని స్పెషల్గా ఇవాళ వీ హ్యావ్ డింపుల్ హైతి గారు హియర్, అండ్ దోస్ ఆర్ ద 4 మెయిన్ ఆఫర్స్ వీ కెన్ ప్రొవైడ్ ఫర్ అవర్ కస్టమర్స్. బ్రైడల్ సీజన్ ఎక్కువ బ్రైడల్ అయితే బ్రైడ్స్ ఇష్టపడేది పోల్కీ విక్టోరియన్ అండ్ టెంపుల్ జ్యువెలరీ. సో బ్రైడ్స్ వస్తే దే కెన్ లైక్ చూసి దే కెన్ సే ఇట్స్ అ డిఫరెంట్ ప్యాటర్న్. సో పోల్కీ విక్టోరియన్ ఇస్ ద బెస్ట్ ఫర్ ద బ్రైడల్. అండ్ విక్టోరియన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇట్స్ డిఫరెంట్ టు కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ లైక్ బయట గోల్డ్ స్టోర్స్ కంటే. ఫర్ అఫ్కోర్స్
డైమండ్ ఇస్ జస్ట్ డిఫరెంట్ బ్రైట్ ఇస్తుంది మన వేసుకుంటే ఏదైనా అవుట్ఫిట్ ఆర్ సంథింగ్ బికాస్ ఇట్స్ అ డైమండ్ స్టోన్ అండ్ ఎమరల్డ్స్ లో న్యూ కలెక్షన్ వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.